నమస్తే అన్న, అందరికీ నమస్కారం. కువైట్ ప్రభుత్వం ఎన్ని చర్యలు తీసుకుంటూ ఉన్నా సరే కువైట్ లోకి అక్రమంగా మాదక ద్రవ్యాల రవాణా జరుగుతూ ఉంది. దీంతో కువైట్ మార్కెట్లోకి మాదక ద్రవ్యాలు ప్రవేశించిన తర్వాత కువైట్ యువత మాదక ద్రవ్యాలకు బానిసలుగా మారుతూ ఉన్నారు. తాజాగా వివరాలకి వెళితే కువైట్ లోకి 164 కిలోల మాదక ద్రవ్యాలను అక్రమంగా తరలించే ప్రయత్నాన్ని కోస్ట్ గార్డ్ అధికారులు విజయవంతంగా వాళ్ళైతే పట్టుకోవడం జరిగింది. కువైటుకు పొరుగు దేశం నుంచి వచ్చిన ఒక పడవలో సముద్ర మార్గంలో మాదక ద్రవ్యాలను కువైటు దేశంలోకి తీసుకురావడానికి ప్రయత్నిస్తూ ఉన్న 5 వ్యక్తులను అరెస్టు చేశారు. ఓడ యొక్క నీటి ట్యాంకు వద్ద కింద మనం చూసుకుంటే ఓడలో ఒక నీళ్ల ట్యాంకు ఉందని చెప్పి, ఆ యొక్క నీళ్ల ట్యాంకు కింద మనం చూసుకుంటే 160 కిలోల మాదక ద్రవ్యాలను దాచిపెట్టారని చెప్పి, స్వాధీనం చేసుకున్న మాదక ద్రవ్యాల మార్కెట్ విలువ సుమారుగా 450,000 కువైటి దినారులుగా ఉంటుందని చెప్పి అధికారులు అంచనా వేశారు. నిందితులను మాదక ద్రవ్యాలను స్వాధీనం చేసుకున్నామని చెప్పి చట్టపరమైన చర్యల కోసం ఈ యొక్క 5 వ్యక్తులను సంబంధిత అధికారులకు రెఫర్ చేసినట్లు కోస్ట్ గార్డ్ అధికారులు తెలిపారు. కువైట్ దేశవ్యాప్తంగా తనిఖీలు నిర్వహిస్తూనే ఉంటాము. ఎవరైనా చట్ట విరుద్ధమైన కార్యకలాపాలకు పాల్పడితే వారి కోసం కఠినమైన శిక్షలు కువైట్ లో ఉన్నాయని చెప్పేసి కువైట్ అధికారులు హెచ్చరించారు. కాబట్టి అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.